సిద్దిపేట జిల్లా గజ్వేల్ వెంకటేశ్వర దేవాలయంలో బ్రాహ్మణ సేవా వాహిని ఆధ్వర్యంలో ఆర్యవైశ్య సంఘం సహకారంతో శ్రీరామ మహాయజ్ఞం నిర్వహించి భక్తులకు పులిహోర పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, కౌన్సిలర్స్, బ్రాహ్మణ సంఘం నాయకులు, మహిళలు, చిన్నారులు తదితరులు పాల్గొన్నారు. అంతేరా వాటిని కాపాడుకోవడానికి రామ యజ్ఞాన్ని తలపెట్టినటువంటి మా వైశ్య సోదరులకి, మా బుక్క వెంకటేశం గారికి, బ్రాహ్మణ సోదరులకి, ఇక్కడ ఉన్నటువంటి మా అక్క చెల్లెళ్ళకి, రామ భక్తులకి, హిందూ ధర్మాన్ని కాపాడే ప్రతి వ్యక్తి కూడా నా తరపున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం కొన్ని దుష్ట శక్తులు, స్వార్థపరుడు రామ మందిరాన్ని కొన్ని గుళ్ళని ధ్వంసం చేయడం మనం టీవీలలో చూస్తూ ఉన్నాం.